చేతన కోసం ఈ రోజు మనం రాగి కేక్ తయారు చేయబోతున్నాం అయితే ఇందులో మనం ఎగ్ వేయట్లేదు అలాగే షుగర్ కూడా వేయట్లేదు ఇందులో మనం తాటి బెల్లంతో మనం క్రిస్మస్ రోజు స్పైస్ కేక్ చేసుకున్నాం చాలా బాగుంటుంది అయితే తాటి బెల్లం మనకి సెపరేట్ గా దొరుకుతుందన్నమాట చూడడానికి ఇది కూడా మామూలు బెల్లం లానే ఉంటుంది కాకపోతే కొంచెం కలర్ డార్క్ గా ఉంటుందన్నమాట దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి ఇలా కరగబెట్టి పెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే కేక్ లో వేసేటప్పుడు డైరెక్ట్ గా వేస్తే కరగడం కష్టం కాబట్టి ముందే కొంచెం నీళ్లు పోస్తే చక్కగా కరిగిపోతుంది కరిగించుకున్న తాటి బెల్లం నీళ్ళివి అలాగే ఇందులో మనం తేనె వేస్తున్నాం చక్కెర వేయట్లేదు తేనె వేస్తున్నాం ఇందులో 100 గ్రాముల రాగి పిండి అలాగే ఒక 20 గ్రాముల మైదా పిండి 20 గ్రాముల కార్న్ ఫ్లోర్ ఇంకా 100 గ్రాముల బటర్ 5 గ్రాముల బేకింగ్ పౌడర్ అలాగే 5 గ్రాముల సోడా ఇంకా ఒక 30 ml మిల్క్ ఇవి మనకి రాగి కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్నమాట కొలతల మట్టికి కరెక్ట్ గా వేసుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా పెట్టుకున్నాం కదా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం తాటి బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు వేసుకోవాలి ఏవైతే వెట్ గా ఉంటాయో తడిగా ఉన్న పదార్థాలన్నీ ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి అలాగే తేనె అలాగే పాలు అయితే పాలు కొంచెమే వేసాను కావాలంటే లాస్ట్ లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే పాన్ తీసుకుందాం బటర్ ని మనం మెల్ట్ చేసుకోవాలి రాగి పిండి ఎంత తీసుకుంటామో అంత వెన్న తీసుకోవాలి 100 గ్రాములు తీసుకున్నాను అలాగే 100 గ్రాముల వెన్న కేక్ లో నూనె కూడా వేస్తారు బట్ వెన్న వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట రిచ్ గా వస్తుంది అండ్ బటర్ ఎప్పుడు మంచిది కూడా వెన్న కరగనివ్వాలి మరి వేడి అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ ముద్ద కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న బటర్ ని తాటి బెల్లం ఇంకా తేనె మిశ్రమంలో వేసేయాలి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో మర్చిపోయాను మీకు చెప్పడం ఇందులో కొంచెం మనం వెనిగర్ వేసుకోవాలి అయితే వెనిగర్ ని మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక జాలి తీసుకొని ఇందులో రాగి పిండి 100 గ్రాముల రాగి పిండి 20 గ్రాముల కార్న్ ఫ్లోర్ ఎప్పుడైనా బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు కొలత చాలా ముఖ్యమండి కొలత కొంచెం తప్పింది అనుకోండి అవి ఏవైనా సరే ఎగ్ పఫ్స్ చేసినా కేక్స్ చేసినా పిజ్జా చేసినా ఏది చేసినా సరే కంపల్సరీగా మనం కొలతలు మట్టికి కరెక్ట్ గా పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో 20 గ్రాముల మైదా పిండి అందుకే నేను మరీ మరీ మీకు కొలతలు చెప్తున్నాను 5 గ్రాముల బేకింగ్ పౌడర్ అలాగే 5 గ్రాముల బేకింగ్ సోడా ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా జల్లడ పట్టి తేనె మిశ్రమంలో వేసేసుకోవాలి డైరెక్ట్ గా వేసాం అనుకోండి చూడండి మధ్యలో మనకి రాగులు కనిపిస్తున్నాయి కదా అవి అందులో వెళ్ళిపోతాయి కాబట్టి చక్కగా ఇలా ముందుగానే మనం జల్లడ పట్టేసుకుంటే పిండిలో ఏమైనా ఒకవేళ మిగిలిపోతే గనుక బయటకు వచ్చేస్తాయి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీనికి బటర్ పేపర్ ముందే పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న రాగి కేక్ కి కావాల్సిన బ్యాటర్ ట్రేలో వేసేసుకున్నాం ట్రేలో బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఎప్పుడైనా సరే ఇలా ట్యాప్ చేసుకోవాలి అలాగే 180 డిగ్రీస్
35 మినిట్స్. నేను ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ట్రేని మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. ఒక 35 మినిట్స్ బేక్ చేసుకుంటే రాగి కేక్ రెడీ అయిపోతుంది. మరి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకుందాం. బేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓవెన్లో ఉండి మనం కేక్ బయటికి తీద్దాం. గ్లౌస్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే కట్ చేయడానికి రాదు, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి పీసెస్ కరెక్ట్గా రావు. కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే కనుక పీసెస్ బాగా వస్తాయి. చేతన అడిగిన రాగి పిండితో మనం కేక్ తయారు చేసాం. ఇందులో ఎగ్గు వేయలేదు, అలాగే షుగర్ కూడా లేకుండా తాటి బెల్లం ఇంకా తేనెతో మనం కేక్ని రెడీ చేసాం. తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. రాగి కేక్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో కరిగించి పెట్టుకున్న తాటి బెల్లం అలాగే తేనె పాలు వేసి బాగా కలుపుకొని అందులో కరిగించుకున్న వెన్న వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 100 గ్రాముల రాగి పిండి, 20 గ్రాముల కార్న్ఫ్లోర్, 20 గ్రాముల మైదా పిండి, 5 గ్రాముల బేకింగ్ పౌడర్, 5 గ్రాముల బేకింగ్ సోడా వేసి అందులో కాస్త వెనిగర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసుకుని ఓవెన్లో 180 డిగ్రీలు 35 నిమిషాలు బేక్ చేసుకుంటే రాగి కేక్ రెడీ అవుతుంది.